హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారోన్. మీరు చూస్తున్నారు తారోన్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒప్పో A11K మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్లో అయితే ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ సైడ్లో వచ్చేసి మొబైల్ నేమ్ అయితే ఉంది, ఒప్పో A11K అని. ఇది 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ తోటి వస్తుంది. ఇక్కడ సైడ్లో ఒప్పో ICC ఛాంపింగ్ వరల్డ్ క్రికెట్ అని ఉంది. ఇక్కడ బ్యాక్లో వచ్చేసి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొబైల్ నేమ్ అయితే ఉంది, ఒప్పో A11K. ఇక్కడ డిస్ప్లే వచ్చేసి 15.79 సెంటీమీటర్స్, 6.22 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ వాటర్ డ్రాప్ స్క్రీన్తో వస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ వచ్చేసి 4230 బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ లాక్ అండ్ ఫేస్ లాక్ అయితే ఈ ఫోన్లో ఉంటుంది. ఇక్కడ డౌన్లోకి వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా అని అయితే మెన్షన్ చేశారు. అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. మొబైల్ పక్క పెడదాం. ఇక్కడ కేస్ అయితే ఇచ్చారు. ఫోన్కు సంబంధించిన డీటెయిల్స్కి ఒక బుక్ అయితే ఇచ్చారు. కేసు క్వాలిటీ అయితే కొంచెం బాగానే ఉంది. మామూలుగా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఫోన్ మీద స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, ఒప్పో A11K. అలాగే ఇక్కడ మనకు బాక్స్లో వెనుక చూపించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫోన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది డీప్ బ్లూ, ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, సిల్వర్ కలర్. ఫ్రంట్లో వచ్చేసి 5MP కెమెరా అయితే ఉంది. ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి. డౌన్లోకి వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ మైక్రో USB ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. ఇందులో మనకు ఎన్ని సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, ఎన్ని మెమరీ కార్డ్ వేసుకోవచ్చా లేదా చూద్దాం. ఇందులో మనం 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ని అయితే ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కొన్ని ఫోన్స్లో అయితే ఇవి ఇలా ఇవ్వడం లేదు. మీరు ఇలా మీ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, ఒక మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇది 32GB కాబట్టి మీకు కావాలంటే మీరు మెమరీ కార్డ్స్ అయితే వేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సెల్ పక్కకు పెట్టేద్దాం. బాక్స్లోకి వెళ్దాం. బాక్స్లో వచ్చేసి మైక్రో USB కేబుల్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జర్ వచ్చేసి 5V 2A తోటి వస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఫోన్ ఆన్ చేసి చూద్దాం. ఒప్పో బ్రాండింగ్ అయితే వచ్చింది, పవర్ బై ఆండ్రాయిడ్ అనే అయితే ఉంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇక్కడ డివైస్ నేమ్ ఒప్పో A11K అని రాస్తుంది. కలర్ వాయిస్ 12 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది. ఇది సెప్టెంబర్ 5 సెక్యూరిటీ బ్యాచ్ మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చేసి ఆక్టో కోర్ ప్రాసెసర్, ర్యామ్ వచ్చేసి 2 GB ర్యామ్. దీని గేమింగ్ ప్రాసెసర్ వచ్చేసి హీలియో P35 మీద రన్ అవుతుంది. ఈ హీలియో బ్రాండ్ కదా, గేమ్స్ బాగా రన్ అవుతుంది అది ఏం లేదు. 35 చిన్న ప్రాసెసర్, మామూలుగా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, క్యాండీ క్రష్, సబ్వే సర్ఫ్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే బాగా ఆపరేట్ చేస్తుంది. కానీ పబ్జి లాంటి హెవీ గేమ్స్ అయితే ఈ ఫోన్ అయితే డిటెక్ట్ చేయదు. ఫోన్ పబ్జి లాంటి గేమ్స్ అయితే ఆడితే హ్యాంగ్ అయితే అయిపోతుంటుంది. మీరు బాగా గేమ్స్ ఆడేవాళ్ళు అయితే మీరు ఈ బడ్జెట్లో అయితే మీరు మంచి ఫోన్ అయితే కొనుక్కోండి. ఇది తక్కువ గేమ్స్ ఆడతారు చూడండి, తక్కువ గేమ్స్ ఆడతారు, ఫోన్ తక్కువ యూజ్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోన్ యొక్క లాక్స్ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ చెక్ చేసి చూద్దాం ఎంత స్పీడ్గా ఉన్నాయో. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ స్పీడ్ అయితేనే ఉంది. ఫేస్ లాక్ చెక్ చేద్దాం. ఫేస్ లాక్ కూడా స్పీడ్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.